హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. ఈరోజు కారణ్యాస్ కిచెన్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన బూందీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా బాగా చేసేస్తారు. సో బూందీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక బాండీని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసి నూనెను కాగనివ్వాలి. ఈ నూనె కాగేలోపు బూందీకి పిండిని ప్రిపేర్ చేసుకుందాం. పిండిని కలుపుకోవడానికి ముందుగా ఇలా ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఇలా ఒక జల్లెడిని పెట్టుకుని ఈ జల్లెడలో 2 కప్పుల శనగపిండిని వేసుకుని పిండిని జల్లించుకోవాలి. ఇక్కడ పిండిని కంపల్సరీగా జల్లించుకోవాలి. ఇలా పిండి జల్లించలేదంటే నీళ్లు పోసి పిండిని కలిపేటప్పుడు ఎక్కువ ఉండలు కట్టేస్తాయి. సో ఇలా 2 కప్పుల పిండిని జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత మీరు కావాలంటే ఇందులో కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యాడ్ చేయడం లేదు. సో ఇప్పుడు ఇలా ఒక విస్కర్ని తీసుకుని పిండిలోకి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి యాడ్ చేయొద్దు, ఇలా కొంచెం గట్టిగానే కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. తర్వాత సరిపడని నీళ్ళను పోసుకుంటూ పిండిని బజ్జీల పిండి కన్నా కొంచెం పలచగానే కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల నీళ్ళల్లో 1 కప్పు నీళ్ళు అనేవి మిగిలాయి, కాబట్టి చూసుకుంటూ పిండిని ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. బూందీ వేసుకోవడానికి ఇలా బూందీ గరిటెను కూడా పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే మన ఇంట్లో నార్మల్గా ఇలా చిల్లుల గరిటెలు ఉంటాయి కదా, దాంతో కూడా మనం బూందీని వేసుకోవచ్చు. ఇవి రెండింటితో కూడా నేను వేసి చూపిస్తాను. ఇలా పిండిని కలుపుకునేలోపు మనకి నూనె కూడా కాగే ఉంటుంది. నూనె కాగిందో లేదో ఇలా ఒక చుక్క పిండిని వేసి చూడండి. ఇలా వేసిన వెంటనే పిండి పైకి లేచింది అని అంటే మనకి ఆయిల్ బాగా కాగినట్లే. ఇలా నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే బూందీని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బూందీ గరిటెని తీసుకుని అందులోకి ఇలా గుంట గరిటెతో పిండిని పోసుకోవాలి. అలా పట్టుకుని ఉంటే చాలు, పిండి అలా ముత్యాలలాగా కిందకు పడిపోతుంది. సో ఇలా 2 గరిటెలు పిండి పోసుకుని ఆ పిండి అంతా కూడా ఇలా బూందీలాగా పడిన తర్వాత ఒకసారి బూందీని ఇలా జల్లెడతో కానీ లేదంటే ఏదైనా గరిటెతో కానీ కలుపుకుని బూందీని 70% వరకు ఫ్రై చేసుకోవాలి. లడ్డూకి బూందీని కరకరలాడేటట్టు ఫ్రై చేసుకోకూడదు. ఇలా బూందీ వేసుకున్న తర్వాత బూందీ గరిటెలో ఉండే పిండిని ఇలా చేత్తో అంతా తీసేసుకోవాలి. ఆ పిండి అంతా తీసేసుకోవడం వల్ల నెక్స్ట్ టైం మనం బూందీ వేసేటప్పుడు హోల్స్ అనేవి క్లియర్గా ఉండి బూందీ అనేది రౌండ్గా పడుతుంది. సో ఇలా బూందీని 70% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బూందీని ఇలా జల్లెడతో తీసుకోవాలి. ఒకవేళ జల్లెడతో బూందీ అనేది రాకపోతే ఇలా టీ స్ట్రైనర్ను ఉపయోగించి కూడా మొత్తం బూందీని తీసేసుకోండి. 70% ఫ్రై అవ్వడము అని అంటే ఒక బూందీని తీసుకుని చేత్తో ఇలా నలిపితే ఇలా లైట్గా ఫ్రై అయి ఉండాలి, బూందీ అనేది క్రిస్పీగా ఉండకూడదు. సో ఇలా ఫ్రై చేసుకున్న బూందీని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగే అంతా పిండితో కూడా బూందీని వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు బూందీని చిల్లుల గరిటె మీద వేసి చూపిస్తాను. సో ఇలా గరిటె మీద పిండి వేసుకుని జస్ట్ అలా పెడితే ఆ బూందీ అనేది కిందకు పడిపోతుంది. బూందీ వేసుకున్న వెంటనే గరిటెని క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసుకోవడం వల్ల మనం నెక్స్ట్ టైం బూందీ వేసుకునేటప్పుడు బూందీ అనేది రౌండ్గా పడుతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ బూందీని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి పెద్ద టైం ఏమి పట్టదు. సో ఇలా బూందీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూకి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 1 కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారు, అదే కప్పుతో 2 కప్పుల పంచదారని తీసుకోండి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. సో ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు నీళ్ళను పోసుకుని గరిటెతో కలుపుకుంటూ పంచదారని మీడియం ఫ్లేమ్లో కరగనివ్వాలి. సో ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ పంచదారని కరగనివ్వాలి. సో ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత పాకాన్ని ఇలా లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ పాకాన్ని ఎక్కువగా రానివ్వద్దు. పాకం మరీ ముదిరింది అనంటే లడ్డూ చల్లారిన తర్వాత పైన క్రిస్టల్స్ అనేవి ఏర్పడతాయి. అండ్ ఈ పాకం అనేది పంచదార కరిగిన తర్వాత కొద్దిసేపట్లోనే వచ్చేస్తుంది. సో ఈ విధంగా లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ అంతా యాలకుల పొడి, 1 చిటికెడంతా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీరు ఫుడ్ కలర్ వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ఇది జస్ట్ కలర్ కోసమే. సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుని తర్వాత ఇందులో బూందీని కూడా వేసుకుని ఇందులో కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ను కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే జీడిపప్పు కిస్మిస్ని నేతిలో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు.
కానీ ఫ్రై చేసుకున్న వాటికన్నా కూడా ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా కిస్మిస్ని జీడిపప్పుని వేసుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో 1 చిటికెడంతా పచ్చకర్పూరంని యాడ్ చేసుకోండి. ఈ పచ్చకర్పూరంని ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే దీనికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇది కూడా పూర్తిగా ఆప్షనల్. మీకు లడ్డూ స్వీట్ షాప్లో లాగా కావాలి అని అంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా పాకంలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలా పాకమంతా కూడా బూందీకి పట్టించుకున్న తర్వాత ఇప్పుడు గిన్నెను స్టవ్ మీద నుంచి దింపుకుని దాని మీద ఇలా ఒక మూతను పెట్టుకుని 2 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పాకం అనేది బూందీకి చక్కగా పడుతుంది. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒకసారి అడుగు భాగం నుంచి కలుపుకుని మరలా మూత పెట్టి 1-2 నిమిషాల పాటు అలా వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా గెరటితో కలుపుకుని బూందీ గోరువేడి మీద ఉన్నప్పుడే దీన్ని లడ్డూలాగా చుట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందులో నుంచి 2-3 గెరెట్ల బూందీని తీసుకుని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని దీన్ని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవడం వల్ల బూందీ చుట్టేటప్పుడు ఈజీగా బైండింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న బూందీని గిన్నెలోకి వేసుకుని ఒకసారి అంతా కలిసేటట్లు బాగా కలుపుకుని లడ్డూల్లాగా చుట్టుకోవడమే. ఇలా మీ చేతిలోకి సరిపడినంత మిశ్రమాన్ని తీసుకుని ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా లడ్డూల్లాగా చుట్టుకోవడమే. సో ఇలాగే అంతా బూందీని కూడా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. లడ్డూ చుట్టుకునేటప్పుడు చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చూసారు కదా, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. సో ఇలా కానీ లడ్డూ చేశారంటే స్వీట్ షాప్లో లాగా రావడం అనేది పక్క. సో ఇలా ఫెస్టివల్స్లో అయినా లేదంటే ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా ఇలా లడ్డూ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.